హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విభార్గవి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మేము అండర్ వాటర్ ఎక్వేరియం ఎగ్జిబిషన్కి వచ్చేసాము వైజాగ్లో ఇది సెకండ్ టైం పెట్టడం లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము బట్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయి చాలా బాగుంది పర్ హెడ్ వచ్చేసి టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అప్పుడు ఓన్లీ ఫిషెస్ మాత్రమే ఉండే ఈసారి మనకి బర్డ్స్ ని కూడా యాడ్ చేశారనమాట చాలా బాగుంది వర్తబుల్ ఒకసారి తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ వైజాగ్ లో ఉన్న అయితే కనుక అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇన్ని రకాల చేపల్ని చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి మాకు ఎక్స్పెషల్లీ మా ఫ్యామిలీకి చాలా ఇష్టం అనమాట ఇంట్లో కూడా ఒక మంచి ఎక్వేరియంని మెయింటైన్ చేస్తున్నాం మేము సో ఈ ఫిషెస్ అన్నిటినీ చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఆరుష్కి చాలా ఇష్టము అండ్ బిట్టుకి కూడా చాలా ఇష్టము లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకి టర్నల్లో నుంచి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం బయట వాళ్ళు మనకి కనిపించే వాళ్ళు కాదు బయట వాళ్ళకి లోపల వాళ్ళు కనిపించే వాళ్ళు కాదు ఈసారి అలా కనిపించేలాగా అరేంజ్ చేశారనమాట ఇది చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూడడము అలానే మనకి లైవ్లో ఇలాంటి ఫిషెస్ చూడడం కష్టము ఇంత పెద్ద పెద్ద ఫిషెస్ని లేకపోతే ఇంత కలర్ఫుల్ ఫిషెస్ని ఎక్వేరియం షాప్స్లో వాటిలో మనం చూడలేము ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు పిల్లలకి చూపించాలి అండ్ మనం కూడా చూసి ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పాలి దీన్ని సీ ఫిషెస్ అన్నీ కూడా మనం ఒకవేళ చూసినా మేము హార్బర్కి వెళ్ళినప్పుడు ఇందులో ఉన్న చాలా ఫిషెస్ని హార్బర్లో చూస్తూ ఉంటాము బట్ అవి లైవ్లో ఉండవు ఇక్కడ ఇలా లైవ్లో చూడడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట యాక్చువల్గా వీడియో చేయకూడదు జస్ట్ ఫ్యామిలీతో మంచి టైంని స్పెండ్ చేద్దామని వెళ్ళాను నేను బట్ యూట్యూబ్ ఫీల్డ్లో ఉన్న నేను క్యాప్చర్ చేయకుండా అస్సలు ఉండలేకపోయినా ఎందుకంటే నార్మల్ పీపుల్సే వీడియో కాల్స్ చేసి అట్లనే చక్కగా వీడియో క్యాప్చర్ చేసుకుని ఫొటోస్ తీసుకుంటున్నారు ఎందుకంటే అలా అంత హ్యాపీగా అనిపిస్తుంది అవి చూడ్ ప్పుడు మంచిగా మెమరీస్ని క్యాప్చర్ చేసుకోవాలి అని ఎలా ఉంటుందన్నమాట సో నేను అందుకే ఎంట్రన్స్ నుంచి వీడియో తీయకుండా జస్ట్ ఎంజాయ్ చేద్దాం తోటి అని చెప్పేసి వెళ్ళిపోయాము బట్ అక్కడికి వెళ్ళాక ఐ కాంట్ కంట్రోల్ సో అందుకని మళ్ళీ వీడియోని క్యాప్చర్ చేశాను ఎలక్ట్రికల్ ఫిషెస్ అనమాట ఇవి చూడండి లోపల ఎలా స్నేక్స్లా తిరుగుతున్నాయి ఒక టూ కలిపి అలా ఉండిపోయాయి అనమాట చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా అన్నమాట నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఇది సెకండ్ టైం అయినా కూడా ఎంజాయ్ చేయడం మాత్రం ఫస్ట్ లానే మంచి ఎగ్జైట్మెంట్తో ఉంటుంది మనకి ఎప్పుడూ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఇవి అలానే చూడండి ఈ ఫిషెస్ అన్నీ కూడా ఒక మూలకి ఎలా వచ్చేసినాయో అవి ఎందుకు వచ్చే అర్థం కాలేదు వాటిని ఎంత డిస్టర్బ్ చేసి కదుపుతా ఉన్నా చెప్పినా అవి మనకి మూవ్ అవ్వట్లేదు అక్కడే ఉన్నాయి సో అక్కడ వాటికి ఏదైనా ఫీడ్ ఉందో మరి ఏమో కానీ చాలా వచ్చేసి మొత్తం ఆ ఎక్వీరియం నుంచి అన్నీ ఒక సైడ్ ఉండిపోయినాయి అవి కూడా చాలా బాగుంది సో నేను అందుకే బయట ఎంట్రన్స్ అవన్నీ కూడా క్యాప్చర్ చేయకుండా వీడియో చేయొద్దు అని కొన్ని కొన్నిసార్లు ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలని ఈ మధ్య కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేయట్లేదు మేము బయటకి వెళ్ళినా కూడా ఇక్కడ బర్డ్స్ అరేంజ్ చేశారనమాట ఎక్వీరియం మొత్తం అయిపోయిన తర్వాత బర్డ్స్ సెక్షన్ పెట్టారు బర్డ్స్ కూడా మంచి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి వీటికి ఫీడ్ చేస్తున్నారు మెయింటైన్ చేయడం చాలా కష్టము ఇక్కడ స్నేక్స్ కూడా ఉన్నాయి బట్ నాకు గూస్ బాంబ్స్ వస్తే స్నేక్స్ చూడడం అంటే చాలా భయం అనమాట నేను వాటిని క్యాప్చర్ చేయలేకపోయాను అసలు అవి చూడలేదు ఆ సైడ్ నేను అలా బర్డ్స్ని మాత్రమే క్యాప్చర్ చేసుకుంటూ చూసేసి వచ్చేసాను అనమాట కానీ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి చాలా యాక్టివ్గా ఉన్నాయి అవి కూడా అండ్ మనం ఫింగర్స్ పెడుతుంటే అవి అటాక్ చేయడానికి కూడా వస్తున్నాయి అనమాట కొన్ని కొన్ని అయితే ఇవన్నీ ఇలా వీడియోలో చూడడం కంటే లైవ్ లో వెళ్ళి చూస్తే చాలా బాగుంటాయి ఎందుకంటే వీటికి మనకి గ్రిల్ పెట్టేశారు కొన్ని కొన్ని వాటికి అయితే చాలా చిన్న మెసెస్ పెట్టేశారు అనమాట చిన్న చిన్న బర్డ్స్కి సో క్యాప్చర్ చేస్తే క్లియర్ క్లియర్గా క్లారిటీగా లేదు బట్ మనం రియల్గా చూస్తే కనుక చాలా గా ఉన్నాయి చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇదైతే అటాక్ చేయడానికి చూస్తుంది బిట్టు హ్యాండ్ పెడుతుంటే కొన్ని కొన్ని బర్డ్స్ అయితే మనం ఫింగర్స్ పెడుతుంటే వచ్చి వాటి మీద ఫింగర్స్ మీద వాళ్తు అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉన్నవి ఉన్నాయి అట్లనే అటాక్ చేసే మూడ్లో ఉన్నవి కూడా ఉన్నాయి బట్ చాలా యాక్టివ్గా ఉన్నాయి బర్డ్స్ అన్నీ కూడా మేము చాలా లేట్ నైట్ వెళ్ళాము లైక్ మేము డిన్నర్ చేసి బయట రెస్టారెంట్లో తర్వాత మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము సో దానికి ఎయిట్ అట్లా అయిపోయింది టైము మేము వెళ్ళేసరికి సో మొత్తం క్యాప్చర్ చేసుకుని అవన్నీ తిరిగేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట రిటర్న్ అంటే క్లోజింగ్ టైం అయిపోయింది టెన్ వరకు ఉంటుంది మనకి ఇది త్రీ మంత్స్ వరకు ఉంటుంది వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా విజిట్ చేయడం మర్చిపోకండి ఏదో ఒక టైంలో వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ తను ఫీడ్ చేస్తున్నాడు ఆ బర్డ్స్ అన్నీ చూడండి ఎంత లైన్గా వచ్చి తన హెడ్ మీద కూడా చక్కగా ఫీడ్ చేసినవన్నీ కూడా మంచిగా తింటున్నాయి అనమాట ఫుడ్ భలే ఎంజాయ్ చేస్తున్న బర్డ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి అండ్ ఒకే దాంట్లో ఇంత కలర్ఫుల్గా ఒకే టైప్ ఆఫ్ బర్డ్స్ ఉంటే అవి ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి అనమాట వీడియోలో కంటే లైవ్లో చాలా బాగున్నాయి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి నేను ఇక్కడ ప్యారెట్ తోటి చక్కగా ఆడుకుంటున్నాను అది నన్ను అటాక్ చేయడానికి వస్తుంది అనమాట ఫింగర్స్ పెడుతుంటే చాలా భయమేసింది వైజాగ్లో లేని వాళ్ళు వేరే వేరే ప్ల ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఇక్కడ ఉన్న ఎగ్జిబిషన్ మొత్తం కూడా చూపించేస్తున్నాను మీరు అందరూ చూసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ర్యాబిట్స్ అయితే చాలా చాలా క్యూట్గా ఉన్నాయి ఎక్స్పెషల్లీ ఆ యాష్ కలర్ ర్యాబిట్స్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి అనమాట బట్ ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది ర్యాబిట్స్ దగ్గర మనకి ఎక్కువ స్మెల్ వస్తుంది కదా అండ్ ఇక్కడ వచ్చిన విజిట్ చేసే వాళ్ళు కూడా ఆ ర్యాబిట్స్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు అవి లేచి అటు ఇటు తిరిగితే బాగుంటుంది కదా అని చెప్పి బట్ అవి చాలా సైలెంట్గా ఒక మూలని పడుకుని ఉన్నాయి అనమాట ఈ మూస్లో కూడా ఒకటి ఏమో సైలెంట్గా ఉంది ఇంకొకటి చాలా ఫాస్ట్గా వాక్ చేస్తుంది నేను ఆ గ్రిల్ మధ్యలో నుంచి నా ఫోన్ పెట్టేసి క్యాప్చర్ చేశాను అనమాట షార్ట్స్లో ఇంక్లూడ్ చేస్తాను నేను కమింగ్ అప్ బ్లాగ్స్లో అప్పుడు అది ఆ ఫోన్ని క్యాప్చర్ చేయడానికి ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది సో బాగా ఎంజాయ్ చేసాం మేమైతే అండ్ ఇక్కడ ఇవే కాకుండా మనకి షాపింగ్ చేసుకోవడానికి కూడా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి హ్యూజ్ కలెక్షన్ ఉందనమాట పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కానివ్వండి లేడీస్కి యూస్ చేసుకునే క్లిప్స్ స్టిక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ కీ చైన్స్ టాయ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి నేను కూడా కొన్ని కొన్ని షాపింగ్ చేశాను ఇక్కడ ఎందుకంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్లో అంటే చిన్న చిన్న ఎగ్జిబిషన్స్లో మనకు అంతా హ్యూజ్ కలెక్షన్ ఏమి ఉండదు కానీ పెద్ద ఎగ్జిబిషన్స్లో మాత్రం మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ దొరుకుతాయి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా మనం బై చేయవచ్చు అనమాట ఎందుకంటే మనకి రెగ్యులర్గా బయట ఇవి దొరకవు కాబట్టి కలెక్షన్ అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేరే స్టేట్స్ నుంచి కూడా మనకి ఇక్కడ పెడతారు కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్స్లో పర్చేస్ చేసుకుంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది దొరుకుతుంది నేనైతే చాలా వరకు పర్చేస్ చేశాను కొన్ని కొన్ని వేస్టేజ్ ఏం చేయను ఎక్కువ బట్ యూస్ఫుల్గా ఉండేవి డిఫరెంట్గా బయట ఎక్కడ దొరకవు అనేవి మాత్రం నేను పర్చేస్ చేస్తాను ఈ మిరర్ కూడా నాకు చాలా నచ్చింది టూ ఫిఫ్టీ చెప్పారు ప్రైస్ బట్ ఇది ఎక్కడైనా మనకి షాప్స్లో అయినా దొరుకుతుంది కదా అని చెప్పి నేను తీసుకోలేదు హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను అది కూడా ఇటు ఆయిలా ఉంది కదా బుజ్జి బుజ్జిగా అది ఈ మధ్య ఎక్కువ యూస్ చేస్తున్నారు బయట సో అది ఒకటి తీసుకున్నాను నేను అలానే స్టిక్కర్స్ కొన్ని హెయిర్ బ్యాండ్స్ అట్లాంటివి తీసుకున్నాను ఆరుష్క అయితే వాటర్ బబుల్స్ లాంటిది ఒకటి తీసుకున్నాము ఆడుకోవడానికి నాకైతే ఇక్కడ కలెక్షన్ చాలా చాలా నచ్చింది అనమాట చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా వర్తబుల్గా అనిపించింది అంటే డిఫరెంట్ కలెక్షన్ కాబట్టి ఆ క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అనిపించింది క్వాలిటీ బాగున్న వాటికి మనం అంత ప్రైస్ పెట్టచ్చు కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి కానీ డిఫరెంట్ కలెక్షన్ అనమాట చాలా బాగున్నాయి ఆ టాయ్స్ అన్నీ కూడా మేము వీక్ డేస్లోనే వెళ్ళాం కాబట్టి అంత రెష్గా లేదు వీకెండ్ డేస్లో వెళ్తే కనుక చాలా రష్ ఉంటుంది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు వీకెండ్ డేస్లో అస్సలు లేదు దట్ అది ఫస్ట్ టైం కాబట్టి వైజాగ్లో మనకి అండర్ వాటర్ ఎగ్జిబిషన్ అప్పుడు చాలా రష్ ఉండే మీరు ఫ్రీగా ఉండాలి అనుకుంటే కనుక వీక్ డేస్లో వెళ్తే బాగుంటుంది వీకెండ్లో అయితే కొంచెం రష్గానే ఉంటుంది అండ్ మేము లేట్గా కూడా వెళ్ళాము కదా ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి టెన్కి కి క్లోజ్ అందుకని కొంచెం రష్ తక్కువ ఉంది ఈ ఫోన్స్ అయితే చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్గా గా అనిపించింది అనమాట మనకి మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక్కడ బార్గెన్ కూడా చేసుకోవచ్చు బట్ వాళ్ళు ఫైనల్ ప్రైస్ అని ఒకటి చెప్తారు ఇంకా దానికంటే ఎంత బార్గెన్ చేసినా కూడా తగ్గించడం లేదు ఒకటి రెండు పీసెస్ సేమ్ తీసుకున్నప్పుడు కూడా మనం ఎక్కువసేపు బార్గెన్ చేయొచ్చు సింగిల్ పీస్ తీసుకుంటే ఒక టైప్లో తగ్గిస్తారు అండ్ టూ త్రీ పీసెస్ తీసుకుంటే ఇంకా కొంచెం తగ్గిస్తారనమాట ఈ హ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ లిటరలీ ఎంత బాగుందంటే క్వాలిటీ బయట బ్రాండెడ్ షోరూమ్స్లో ఉన్నట్లుగా ఉన్నాయన్నమాట చాలా మంచి క్వాలిటీ ఈ హ్యాట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి బట్ మాకు ఇంట్లో యూస్ ఉండదు కాబట్టి నేను తీసుకోలేదు కానీ చూడ్డానికి కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగున్నాయి పెన్సిల్ బాక్సెస్ అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట నేను మా పాపలకి క్లిప్స్ హెయిర్ క్లిప్స్ తీసుకున్నాను ఇక్కడ అండ్ ఈ స్పైసెస్ కూడా చాలా బాగున్నాయి చిన్నపిల్లలు అయితే జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నారు ఫైనల్ ప్రైస్ పెద్దవాళ్ళవి నేను అడగలేదు ఇక్కడ ఈ టాయ్స్ ఉన్నాయి కదా అవి ఫోర్ హండ్రెడ్ అలా అన్నమాట బిట్టుకి అవి చాలా ఇష్టం నేను తీసుకుంటాను అని చెప్పారు బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ లైట్ తీసుకున్నారనమాట బట్ వాటికి ఆ కాస్ట్ పెట్టొచ్చు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయినా పెట్టచ్చు ఎందుకంటే అవి క్వాలిటీ బాగున్నాయి మంచిగా ఉన్నాయి అవి అయితే అండ్ ఇక్కడ చాలా వరకు మేకప్ ప్రొడక్ట్స్ అట్లానే పిల్లలకి చిన్న చిన్న రింగ్స్ అట్లాంటివి ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ అయితే ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ చెప్పారు త్రీ పీసెస్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు నేను ఒక త్రీ పీసెస్ తీసుకున్నాను ఇవి కూడా బాగున్నాయి క్వాలిటీ మనకి బయట షాప్స్లో ఉన్నవి ఎంత మంచి క్వాలిటీ ఉన్నాయో అలానే క్వాలిటీ ఉన్నాయి అనమాట హెయిర్ బ్యాండ్స్ అవి బ్యాంగిల్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అట్లానే నెక్ పీసెస్ అవి కూడా చాలా బాగున్నాయి కిడ్స్కి అయితే కనుక మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ మనకి రెగ్యులర్గా వాళ్ళకి ఎక్కువ టిక్ టాక్స్ అట్లాంటివి యూస్ చేస్తారు కదా అవి మంచి కలెక్షన్ అయితే ఉంటాయి ఇలాంటి ఎగ్జిబిషన్స్లో మనం కలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్నమాట నాకు బేబీ గర్ల్స్ కిట్ కలెక్షన్ అంటే ఇలాంటి వాటిలో చాలా ఇష్టం చాలా బాగుంటే చాలా క్యూట్గా ప్రటీగా అనిపిస్తాయి అనమాట ఈ చైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి ఆరుష అయితే మా చెల్లి వాళ్ళకి ఇవి కొను ఇవి కొను అని చెప్పి చాలా గొడవ గొడవ చేశాడు వాడు కనిపించడం అన్నీ కూడా బాగున్నాయి అనిపిస్తుంది అన్నీ తీసుకోలేం కదా మంచిగా లేనివి కలెక్షన్ కొన్ని చూసి పాప వాళ్ళకి తీసుకున్నాము కొన్ని అలానే క్లిప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా రెగ్యులర్గా వెళ్ళే షాప్స్లో ఒకే చోట ఇన్ని కనిపించవు సో ఇలాంటి ఎగ్జిబిషన్స్లో అయితే మనకి మంచి కలెక్షన్ దొరుకుతుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి బట్ డిఫరెంట్ కలెక్షన్ వర్తబుల్ అనమాట మనకి ఇవి వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి హెయిర్ క్లిప్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ప్రతి సైజెస్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి చాలా డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా ఉన్నాయి అనమాట తర్వాత మేము ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉండగానే కొన్ని కొన్ని స్టాల్స్ అయితే క్లోజ్ చేసి ఇస్తున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికి టైం టెన్ అయిపోయింది మేము అవన్నీ పర్చేస్ చేస్తూ అలానే ఉండిపోయాము ఇక్కడ కిడ్స్కి సంబంధించి స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి అట్లానే ఇప్పుడు వింటర్ సీజన్ కదా సో ఇయర్స్కి పెట్టుకునే మఫ్స్ ఉన్నాయన్నమాట నేను అవి తీసుకున్నాను అలానే ఇక్కడ మసాలా దినుసులు కూడా ఉంటాయి ప్రతి ఎగ్జిబిషన్లో ఉండే స్టోర్సే బట్ ఇక్కడ ఏంటంటే పెద్దవాటిలో కొంచెం పెద్ద పెద్ద స్టాల్స్ ఉంటాయి చిన్నవాటిలో నార్మల్గా రెగ్యులర్గా దొరికే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ పీకెల్స్ అట్లనే పాపడ్స్ ఐస్ క్రీమ్స్ ఎవరి ఎగ్జిబిషన్స్ లాగానే ప్రతి ఐటెం కూడా ఇక్కడ ఉన్నాయి బట్ మేము వచ్చరికి అక్కడ షాపింగ్ చేస్తూనే టెన్ అయిపోయింది కాబట్టి అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు ఇక్కడ నేను ఒకటి చింతపండు ఉంటుంది కదా స్వీట్ అండ్ స్పైసీ స్లోవర్గా ఉండేది అది తీసుకున్నాను ఒకటి ఇవి తీసుకున్నాను అనమాట నేను తర్వాత అలా ఇంకా మొత్తం అన్ని క్లోజ్ అయిపోయినాయి మేము వస్తుండగానే ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసిస్తున్నారనమాట బయట కూడా ఇంక ఇక్కడ గేమ్స్ ఉంటాయి కదా ఇవి ఆరోస్ అలానే గన్ షాట్స్ అట్లాంటి గేమ్స్ ఏమైనా విన్ అయితే చిన్న చిన్న ఐటమ్స్ గిఫ్ట్స్గా వస్తాయి కదా అవి ఆరుష్కైతే ఏ రైడ్ చేయించలేదు పాపం టైం అయిపోయింది లాస్ట్లో ఏదో ఒకటి హార్స్ రైడ్ ఉంటే ఫాస్ట్గా వెళ్ళాము అది లాస్ట్ రౌండ్ అంటే ఇంకా అక్కడితోటి ఎండ్ చేసేస్తాము అని చెప్పారు సో వీడు ఒక్కడే ఉన్నాడు మళ్ళీ స్టార్ట్ చేయమండం కూడా కరెక్ట్ కాదు కదా సో ఇంకా అందుకనే ఇంకా వెళ్ళిపోయాము బట్ షాపింగ్ హడావిడిలో పడి వాడికి ఏమీ రైడ్ చేయించలేదు వాడు చాలాసేపు నాకు ఏ రైడ్ చూపించలేదు మీరు ఏ రైడు చేయించలేదు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా ఇలాంటి ఎగ్జిబిషన్స్లో వచ్చేసి మ్యాక్సిమమ్ ఐస్ క్రీమ్ ఒక్కటే తీసుకుంటాము ఇంకా స్పైసెస్గా ఉండేవి ఏమీ కూడా అంత ఎక్కువ ఇష్టం ఉండదు సో దట్ మేము డిన్నర్ చేసేసి వచ్చాం కాబట్టి అంత ఆకలి అనిపించలేదు సో ఫుడ్ ఐటమ్ కూడా ఏం తీసుకోలేదు ఓన్లీ క్లిప్స్ అట్లనే అట్లాంటివి థింగ్స్ అన్ని కొన్ని పర్చేస్ చేసాము ఆడుకునే ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి ఇక్కడ పాన్స్ అవి అవైలబుల్గా అనమాట నాకు చిన్నప్పుడు ఎప్పుడో తిన్న మ్యాంగో చాక్లెట్స్ కనిపించాయి సో ఆ చాక్లెట్స్ అండ్ కచ్చా మ్యాంగో చాక్లెట్స్ తీసుకున్నాను ప్లాంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ అవి కూడా చాలా బాగుంటాయి అనమాట లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు ఇయర్ కూడా పెట్టారు సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మనకి ప్రైసెస్ ఎట్లా ఉంటాయి అనేది నేను కనుక్కోలేదు బట్ బాగుంటాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మేము బయటకు వచ్చేసరికి బయట లైట్స్ అయితే బంద్ చేస్తారు ఇవన్నీ కూడా సో లాస్ట్లో వచ్చేటప్పుడు వీటిని నేను క్యాప్చర్ చేశాను ఇక్కడ అలానే క్యామిల్ ఒకటి ఉంది హార్స్ ఉంది బయట రైడ్స్ జరుగుతున్నాయి మనకి ఇంట్రెస్ట్ ఉంటే రైడ్ చేయొచ్చు అనమాట ఈ వ్లాగ్కి ఏంటి మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్